ఈరోజు జగిత్యాల పట్టణ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా రేట్ల పట్టిక ధరల నియంత్రణ పైన ఒక నిర్ణయం తీసుకోవడానికి మేము 1వ తేదీ మరియు 2వ తేదీలో బంద్ నిర్వహిస్తున్నాం. ఎందుకంటే నిత్యావసర ధరలు చాలా పెరిగినాయి. కరోనా కాలం నుంచి చాలా మంది మేము బాగా ఇబ్బందులు పడ్డాం. కొన్ని నెలల కిరాయిలు కూడా మేము కట్టలేకపోయినాం. చాలా కష్టాల్లో ఉన్నాం. కాబట్టి మేము రేట్ల పెరుగుదల కోసం మా కార్యవర్గం తీర్మానించడమైనది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టికలు కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్న పట్టికలు కానీ మా చుట్టూ ఉన్న మండలాల పట్టికలు కానీ పోలిస్తే మన జగిత్యాల ఉన్న మెకానిక్ అసోసియేషన్ టౌన్లో ఉన్న పట్టిక చాలా తక్కువ ఉందని చెప్పేసి మా అందరి దృష్టికి వచ్చింది. ధరల పట్టిక కావున మేము కార్యవర్గంలో తీర్మానించుకోవడం అయింది. ధరల పట్టిక సవరించుకొని మార్పులు చేసుకుందామని అందుకోసం అని చెప్పేసి ఈరోజు 1వ తేదీ రేపు 2వ తేదీ రెండు రోజులు కూడా మేము షాపులు బంద్ చేస్తున్నాం. ధరలు పెంచుకుంటున్నాం. దయచేసి కస్టమర్లు కూడా అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరిని. మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. రేట్లు పెంచుకుందామంటే మాకు కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే అందరు కష్టాలు పడుతుంది. కానీ అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు. ఆయిల్ రేట్ కావచ్చు, తినబండార రేటు కావచ్చు, ప్రతిదీ రూమ్ రెంట్స్ కానివ్వండి, ప్రతిదీ జరుగుతుంది. కాబట్టి దయచేసి మమ్మల్ని కస్టమర్లు అర్థం చేసుకుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జగిత్యాల పట్టణ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఒకటే పెట్టుకుంటున్నా, అర్థం చేసుకోండి మమ్మల్ని. మేము కూడా ఎందుకంటే దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి మీకు ఇక్కడున్న వాహనాలకు మేము సేవలు చేసి మీకు సేవలు చేసుకుంటాం. మేము ఇక్కడ ఉంటున్నాం. మా బాధలను అర్థం చేసుకొని మాత్రం సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ఈరోజు జగిత్యాల పట్టణ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరఫున ప్రతి నెల జరుపుకున్నట్టుగానే 1వ తారీఖున బంద్ జరుపుకోవడం జరిగింది. దానికి కారణం ప్రత్యేకించి కొత్త కార్యవర్గం ఏర్పడినందున దాంతోపాటు ఏవైతే ఈ సంవత్సర కాలం నుంచి కరోనా వలన అన్ని రేట్లు పెరిగిపోయినాయి, పని ప్రాబ్లం కూడా చాలా ఇదైపోయింది, పనులు తగ్గిపోయినాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము పడ్డ అవస్థలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నుంచి ఈ ధరల పెరుగుదలను ప్రారంభించి దీనికి ఒక ధరల పట్టిక నిర్ణయించి దీన్ని ఈరోజు రేపు బంద్ పెట్టి 3వ తారీఖు ఈరోజు గురువారం శుక్రవారం శనివారం రోజు నుండి కొత్త ధరలు ప్రారంభించుకొని దాని రేట్ల ప్రకారం కస్టమర్లు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రెసిడెంట్ చెప్పినట్టుగా, తిరుపతి చెప్పినట్టుగా సభ లక్ష ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎన్నో వృత్తుల వాళ్ళు రేట్లు పెంచుకొని వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు. మెరుగైనటువంటి రేట్లు పెట్టుకొని వాళ్ళ పనులు ప్రారంభించుకున్నారు. అలాగే మేము మెకానిక్ సంక్షేమ సంఘం తరఫున కూడా మేము రేట్లు పెంచుకొని 3వ తారీఖు నుంచి కొత్త రేట్లతోటి ప్రారంభిస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు. సహకరించవలసింది కస్టమర్లకి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం.